నమస్తే. నవలా శీర్షిక పద్మ వ్యూహం, రచన మాదిరెడ్డి సులోచన గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలకు పెడితే, సంధ్యా సమయం, పడమర అస్తమించే సూర్యుడి అరుణిమ అక్కడ పరిచినట్టు ఆకాశంలో ఎరుపు రంగు గమ్మత్తుగా ఉంది. పట్టణాలలో ప్రకృతి సౌందర్యం దర్శించవచ్చునన్నమాట అనుకుంది. చిత్తరంజన్ గారి అధునాతనమైన మేడ జూబ్లీహిల్స్లోని ఎత్తైన కొండ మీద ఉంది. అతడు ముందు చూపుతో పట్టణం దర్శించాలన్న ఉద్దేశంతో కట్టాడేమో. ఆ ఇంటి బాల్కనీలో నిల్చుంటే జంట నగరాలను దర్శించవచ్చు. అలా మైమరిచి నిలుచున్న శాంతికి కాలింగ్ బెల్ వినిపించింది. ఆమెకప్పుడు గుర్తుకొచ్చింది ఇంట్లో వాళ్లంతా పెళ్లికి వెళ్లారని. వంట మనిషి, పనికుర్రవాడు, పక్క వీధిలో ఒక అబ్బాయికి పూనకం వస్తుందంటే వెళ్లారు. ఒక్క దానవు ఉంటావు అంది గంగ. నన్ను కాకెత్తుకుపోదు అన్నది. అయితే ఈ 5 రూపాయలు మా తమ్ముడు వస్తే ఇవ్వమ్మా. తాగవద్దన్నానని చెప్పు అని వెళ్ళిపోయింది గంగ. తలుపు వేసుకుని పైన కూర్చుంది శాంత. గంగ తమ్ముడై ఉంటాడు, ప్రకృతిని చూసి పరవశించటమ్మా అని కిందికొచ్చింది. తలుపుకున్న గాజు స్లిట్లో నుండి బయటకి చూసింది. ఒకతను మామూలు దుస్తులు వేసుకుని నిల్చున్నాడు. పైజామా లాల్చి వేసుకున్నాడు. అవి కూడా బాగా నలిగిపోయి దుమ్ముబట్టి ఉన్నాయి. తలనిండా దుమ్ముతో అసహ్యంగా కనిపించింది. తాగుబోదు, అంతకంటే నీటుగా ఉంటాడా అనుకుంది. తలుపు తీసి 5 రూపాయల నోట్లు పట్టుకుంది శాంతి. ఎవరండి? అతడి కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలయ్యాయి. నేనెవరో చెప్తే గాని తీసుకోవా? ఆల్రైట్, శిరీష స్నేహితురాల్ని తీసుకో అన్నది. ఇంకాస్త సందు చేసినా ఇంట్లోకి దూరతాడేమోనని భయపడుతూ. ఎందుకు? ఎందుకేమిటి? నీ అక్కను అడిగావిటి కదా. మా అక్కను అడిగానా? అతడు కళ్ళతో పాటు నోరు వెడల్పు చేసి ఆశ్చర్యంగా చూశాడు. అడిగావో ఆవిడే ఇస్తానందో నాకు తెలీదు. తాగటానికి అంతకంటే ఇవ్వడం కుదరదని జోపమంది. తాగటానికా? తాగేవాడెవడు తాగుతానని చెప్పడనుకో, నోటు కింద పెట్టి తలుపు వేసుకుంది. శాంతి వెళ్లి లైట్లు వేసుకుంది. చీకట్లో అయితే దిగులు భయం. శాంతి బొంబాయిలో బీఎస్సీ చేసింది. ఆమెకు మారుటి తల్లికి పడదు. ఆ ఇంట్లో జరిగే ఘర్షణ చూశాక చిత్తరంజన్ గారే శాంతి తండ్రికి సలహా ఇచ్చాడు. ఒరేయ్ రమణ, శాంతిని ఎంఎస్సీ హైదరాబాద్లో చేయించరా. రమణారావుకు ఆ సలహా నచ్చింది. శాంతికి సంగీతం అంటే అమితమైన అభిమానం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని పంపించాడు. రమణారావు, చిత్తరంజన్ ఒక ఊరివారు. ఒకే బడిలో చదివారు, ఒకే హాస్టల్లో ఉన్నారు. రమణారావు బీఈ చదివి అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. బీఎస్సీలో అత్యసరి మార్కులతో పాసైన చిత్తరంజన్ కాంట్రాక్టర్గా మారి లక్షలు లక్షలు ఆర్జించాడు. అతడి ఏకైక పుత్రిక శిరీష. తల్లి పద్మావతికి బంధువులతో సంబంధాలు లేనందున శిరీష ప్రతి సెలవులకు బాంబే వెళ్లేది. శాంతిని తీసుకొచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. శాంతి ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసింది. ఆమెకు 2-3 చోట్ల శిరీషతో వెళ్తే నచ్చని విషయం ఎదురయ్యింది. ఈ అమ్మాయి ఎవరు, పెళ్ళయిందా అంటూ ప్రశ్నిస్తారు. అది తనకు గిట్టదు. ఆ పక్క వీధిలో ఉండే ఏకాంబరం గారి కొడుకు పెళ్లిట. పద్మ శాంతిని నమ్మని చాలా బలవంతం చేసింది. రానని ఖచ్చితంగా చెప్పేసింది. వీళ్ళింకా రారే, భోజనం చేసి వస్తే తన పని సరి. అనవసరంగా పనివాళ్ళని బయటికి పంపింది. నోట్లో నుండి ముళ్ళు ఎట్లా తీస్తాడు? మహిమ ఉంది అంటుంది గంగ. ముందే నోట్లో పెట్టుకుని ఉంటాడు అంటున్నాడు పనికుర్రవాడు బాలు. ఓహో, వచ్చేసారా? సంతోషంగా తలుపు తీసింది శాంతి. వరండాలో వేసిన కుర్చీలో కూర్చున్న గంగ తమ్ముణ్ణి ఆశ్చర్యంగా చూసింది. బాబుగారు, బాబుగారు, గంగ కంగారుగా పిలిచింది. ఓ నువ్వా గంగమ్మ, వీళ్ళంతా ఏరి? ఏకాంబరం గారు పెళ్లికి వెళ్లారు అన్నది. నీ మొహం, ఏకాంబరానికి పెళ్ళేమిటి? ఏకాంబరం గారు అబ్బాయి పెళ్లికి వెళ్లారు. ఈ పక్కన ఓ అబ్బాయి నోట్లో నుండి ముళ్ళు తీస్తున్నాడంటే మేము వెళ్ళాం. అదా సంగతి, ఆ ఇంట్లో మీ చిటపట ఫ్రెండిట 5 రూపాయలు ఇచ్చి తాగవద్దని సలహా కూడా ఇచ్చింది అన్నాడు. గంగ పగపగా నవ్వింది. మా అమ్మాయి గారేనంటే వారికన్నా తొందరపాటు మనుషులు ఉన్నారన్నమాట అన్నది ఇటు తిరిగి. బాబుగారు, బాబుగారు, మీరండి మీరండి, దేవుడు దయ్యాలు లేవంటారు కదా. అబ్బా, ఆ బాలాకుమారుడండి, నోట్లో నుండి ముళ్ళు తీస్తున్నాడు కదూ. ఒరే బాలు, రేపు నేను తీస్తానరా అన్నాడు అతడు. వాళ్ల నవ్వులు వాకిట్లో చేస్తున్న సభ చూస్తుంటే శాంతికి మతిపోయింది.
ఇదేటి, అతడు గంగ తమ్ముడు కాడా? బాబుగారు బాబుగారు అంటారేమిటి? నిజామాబాద్ నుండి వస్తున్నాను, తలనొప్పిగా ఉంది. గంగమ్మ లైట్గా టీ పెట్టివ్వు అన్నాడు అతడు. ఎవరి బాబుగారు, ఏమా కథ? శాంతికి అర్థం కాలేదు. గుమ్మం నుండి తొలగి స్థలం ఇచ్చింది. అతడు లోపలికొచ్చి కూర్చున్నాడు. గంగమ్మ వెళ్ళి గబగబా టీ పెట్టింది. శాంతమ్మ, ఓ శాంతమ్మ, టీ తాగుతావా అన్నది ఆ యువకుడికి వేసి చూస్తూ. బాబుగారండి, నిజంగా మీరు నోట్లో నుండి ముళ్ళు తీస్తారా? బాలు అతడి పక్కన నిలబడి అడిగాడు ఆశగా. ఒరే, ఒంట్లో నుండి రాళ్ళు రాల్చడం, నోట్లో నుండి ముళ్ళు తీయడం అంత బోగస్, ట్రాష్, అర్థమైందా? బాలు బుర్ర తడుముకుంటూ నిలబడిపోయాడు. గంగమ్మ టీ తెచ్చింది. అతడు టీ తాగి తేరుకున్నాడు. గంగమ్మ, బాలు ఇంకా తాము చూసిన అద్భుతం నిజమా మాయా అని కొట్టుకులాడుతున్నారు. ఇదిగో బాలు, నేను నోట్లో నుండి ఆల్ పిన్స్ తీస్తున్నాను అన్నాడా యువకుడు. ఏది తీయండి బాబు. రావే గంగక్క, అతడు పిలిచాడు. గంగమ్మ బాలు అతడికి చెరువువైపు నిలబడ్డారు. నిజంగానే అతడు నోట్లో నుండి పిన్నులు తీశాడు. ఆ బాలు మూర్చపోయినంత పని చేశాడు. ఏరా అబ్బి, ఏమిటో ప్రయోగం చేస్తున్నావు? చిత్తరంజన్ గారు వచ్చి నవ్వుతూ కూర్చున్నారు. అతడి నోట్లో పైపు వెలుగుతుంది. అతడి వెనకే శిరీష, పద్మావతి వచ్చారు. హలో చిటిపడలు, బాగున్నావా? ఆహా బాగోలేను, 103 జ్వరం, నోట మాట పడిపోయింది అన్నది శిరీష. ఏమిటే ఆ అశుభపు మాటలు? అమ్మ కులాస అభిమన్యు? ఉత్త కులాసా కాదత్తయ్యా, డబుల్ కులాసా. ఈ కోడలుగారిని కాదు కాదు, కొరివిని అడిగినట్లు చెప్పమంది అన్నాడు. అంతవరకు పెన్నులు తీసి అద్భుతాలు చూపుతున్న అభిమన్యు. ఐశేషట, థ్యాంక్ యూ, అతడి చేతులు జోడించి వినయం అభినయించాడు. శిరీష పైకి పోతూ ఆగింది. శాంతి, ఒక్కదానికి బోర్ కొట్టలేదు? మళ్ళీ బోర్ అంటూ హోర్ మొదలెట్టావా మరదలు మాణిక్యమా? ముందు నీ బోర్ ఆపు. రావే శాంతి అన్నది. ఓహో, మనకు లేని శాంతిని స్నేహితురాలి రూపంలో తెచ్చుకున్నారన్నమాట. అబ్బి, రాగానే ఏమిటిరా అమ్మాయితో? సారీ సారీ, నీ గారాల పట్టి అన్న సంగతే మర్చిపోయాను. అయినా గుడ్ న్యూస్ మామయ్య, నేను ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇక పుస్తకాలు చూసి రాస్తే ఎవరైనా పాస్ అవుతారు. ఎవరైనా పాస్ అవుతారు కానీ తమరు మాత్రం పాస్ అవ్వరని గ్యారంటీగా చెప్తాను. అనుమానంగా ఉంటే స్టాంప్ కాగితంపై రాసిస్తాను అన్నాడు అభిమన్యు. శాంతి ఎందుకో అసంకల్పిత ప్రతీకార చర్యలా పక్కున నవ్వింది. శిరీష చదువులో కాస్త డల్లే. కాంగ్రెస్ చెప్పడం అవసరం రా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావని నాకు తెలుసు అన్నారాయన. ఉండు అభిమన్యు, స్వీట్ తెస్తాను. పద్మావతి లోపలికి వెళ్ళింది. అబ్బి, ఈ అమ్మాయి శాంతి అని నా ప్రాణ స్నేహితుడి కూతురు రా, పరిచయం చేశాడు. ఓ నమస్తే అన్నాడు తమాషాగా. నమస్తే, ఐఎమ్ సారీ, సిగ్గుగా తల వంచుకుంది శాంతి. సారీ ఎందుకమ్మా, బతికిన కాలంలో వాడి అల్లరి ఆగడాలు. చిత్తరంజన్ గారు నవ్వారు. అందరి భోజనాలు అయ్యాయి. శ్రీష అభిమన్యుల తగాదాలు శాంతికి గమ్మత్తుగా అనిపించాయి. ఆమెకు తన ఇంట్లో ఏనాడు వాక్ స్వాతంత్రం లేదు. ఏం మాట్లాడితే ఎవరి కోపం వస్తుందో, తప్పో ఒప్పో అంటూ ఒదిగి ఒదిగి బతికింది. అందుకే చిత్తరంజన్ గారిల్లు ఓ అద్భుత ప్రపంచంలా కనిపించింది. ఉదయం 8 గంటలకు కానీ మెళకువ రాని శాంతికి చిత్తరంజన్ గారి గొంతు పెద్దగా వినిపించేసరికి ఉలిక్కిపడి లేచింది. గబగబా నైట్ గౌన్ సర్దుకుని వచ్చి కిటికీ తీసింది. ఆ గది నానుకుని ఉన్న బాల్కనీ వరండాలో కూర్చున్న అభిమన్యు, చిత్తరంజన్ చాలా గంభీరంగా ఉన్నారు. తలంతా రేగి కట్ బనియన్ గళ్లలుంగితో గమ్మత్తుగా ఉన్నాడు అభిమన్యు. అలాగే నిలబడిపోయింది ఆమె. అది కాదంకుల్, గంగమ్మ తన తమ్ముడు వస్తాడు, 5 రూపాయలు ఇవ్వమంది, మీరు వచ్చి తలుపు తడితే అతడే అనుకున్నాను అన్నది బిడియంగా. ఓస్ అంతేనా, నవ్వేశాడు చిత్తరంజన్. ప్లేట్ నిండా రవ్వ లడ్డు తెచ్చింది ఆమె. అందరూ తలా ఒకటి తీసుకున్నారు. అభిమన్యు తనే ఒక లడ్డు తీసి బాలుకిచ్చాడు. దూరంగా నిల్చున్న గంగమ్మకు ఇచ్చాడు. పద్మ, స్వీట్తో పాటు ఏదైనా కారంగా ఉండాలోయ్. మీ చిటపట మాట్లాడితేనే కారంగా ఉంటుంది, ఇంకా కారం గురించి మాట్లాడతామే మావయ్యా అన్నాడు. అదిగో నాన్న, చిటపట అంటే నేను ఊరుకోను. మావయ్య, మీ అమ్మాయికి నాకు చెంగుడని అనుమానమా? ఆయన నవ్వేశాడు. శిరీష చెరచెరా పైకెళ్ళింది. బాబుగారు మీ నోట్లో నుండి పిన్నులు మంత్రంతో తీశారా? బాలు సందేహంగా చూశాడు. ఓరి, నీ సందేహం కూలా. ఇదిగో ఈ పిన్ను హోల్డర్ నుండి 3 పిన్నుల్లో నోట్లో వేసుకుని అవే మీకు చూపిస్తున్నాను. నిజంగానా బాబుగారు? అతడు ఆశ్చర్యపోయాడు. నిజమే,
బాబుగారు, బాలుగారు, ఇక వెళ్ళు. అబ్బి, నువ్వు లేరా? ఇక స్నానం చేద్దువు గాని. ఎందుకు మావయ్య, రూమ్ పెడతాను అన్నాడు. అతడిని ఎందుకుండమంటారు? మనం క్యాపిటలిస్టులం, దోపిడీ వర్గానికి చెందినవారం. అర్థమైందా? రోషంగా అంది పద్మావతి. అత్తయ్య, మీరేమిటి? మీ అమ్మాయి అవతారం ఎత్తారు. అలాగే, స్నానం చేస్తాను. అతడు లేచాడు. బాలు, అందరికీ వడ్డించు. పద్మావతి బట్టలు మార్చుకోవటానికి తన గదిలోకి వెళ్ళింది. బాబుగారు, అమ్మగారు, అయ్యగారు పెళ్లికి వెళ్తారు కదా, అక్కడ భోజనం పెట్టరా? ఈరోజు మనలాంటి వాళ్ళందరినీ పిలిచి అత్తరు పూసి అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు. రేపు దగ్గర వారికి, ఆశ్రితులకు, ఆత్మీయులకు భోజనం పెడతారు. పెళ్ళి అంటే అందరికీ పప్పో పులుసో పెడతారు కదయ్యా, వీళ్ళకిదేం బుద్ధి? ఆ బుద్ధికి నిర్వచనం చెప్తే అత్త చీపురు తిరగవేస్తుంది పద. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అన్నది శాంతి. ఇప్పుడేం చూశావు? వాడి తండ్రి బతికుండగా. అబ్బి, నా ఇంట్లో ఉండటం ఇల్లరికం ఉండటమా? ఏమన్నా? అతడు కోపంగా అడిగాడు. మావయ్య, మీ ఉద్దేశం అదే. మీకు అబ్బాయిలు లేరు, మా అమ్మకు ఆర్థిక స్తోమత లేదు. అందుకు ఈ ఇంటి అల్లుడైతే మా పరిస్థితి బాగుపడుతుంది, మీ సమస్య తీరుతుంది. నిర్భయంగా, నిబ్బరంగా జవాబిచ్చాడు. ఏట్రా, ఏమంటున్నావు? నా కూతురికి నీలాంటి భర్తలు తేలేననా? డాక్టర్లు, ఇంజనీర్లు ఆయాసంతో ఆగాడు. క్యూలో ఉంటారు ఫారిన్ రిటర్న్, కలెక్టర్లు, డబ్బు గలవారు, కానీ ఇల్లరికానికి ఎవరూ ఉండరు అన్నాడు అభిమన్యు. మళ్ళీ ఇల్లరికం అంటావేమిట్రా? బయట ఉండే బదులు నా ఇంట్లో ఉండు అన్నాను. అది తప్ప, చిత్తరంజన్ గారు పైపు వెలిగించాడు. మావయ్య, ఒక కాపురం సవ్యంగా జరగాలంటే వ్యాపారం కాకూడదు, అనురాగ బంధం, ఆకర్షణ ఉండాలి. మీ ఇంట్లో నేనుంటే అది అసహాయతే అవుతుంది. నాకెంత గౌరవం లభిస్తుందో నాకు తెలుసు అన్నాడు. నువ్వు లేనిపోనివి ఊహించుకుంటున్నా. పోనివ్వండి, నా ఊహలు నాకే ఉండనివ్వండి. నేను పీహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాను. నా ఇష్టంతో పని లేనప్పుడు నీ విషయాన్ని ఎందుకు చర్చిస్తావు? కోపంగా లేచాడు. మీరు శాంతంగా ఆలోచించండి, నేను పెళ్లి అంటూ ఆలోచించలేదు, ఆ అవసరం రాలేదు. అప్పుడు నాకు తోడు నీడగా ఉండే వ్యక్తిని తెచ్చుకుంటాను అన్నాడు. మీ ఇంట్లో పని మనిషిని తెచ్చుకుంటారు. అలాగే అనుకోండి. ఇప్పుడు అది నా సమస్య కాదు మావయ్య, మొదట నాకు హాస్టల్లో సీట్ ఇస్తారా అని అడుగుతున్నాను అన్నాడు. మళ్ళీ అక్కడ నా రికమెండేషన్ ఎందుకు? వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలు ఉన్నాయి కదా, సంపాదించుకో. అతడు లేచి చరచరా కిందికి వెళ్ళిపోయాడు. అభిమన్యు లేచాడు. అతడు నుదురు రాచుకుంటూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు. కాఫీ పట్టుకుని బాలు వచ్చాడు. ఆమెనకే పద్మావతి వచ్చింది. అబ్బి, ఏమిటి నాయన ఇదంతా? నీకు పరాయి వారిలా కనిపిస్తున్నామేమో గాని నాకు మాత్రం నువ్వు, స్త్రీ ఇద్దరూ ఒకటే. నేను చిన్నప్పుడు కొడుకులు లేరని బాధపడితే మన అభిమన్యు కొడుకు కాడా అని మీ మామ ఓదార్చారు. ఆతృప్తితోనే మిమ్మల్ని మర్చిపోయాం అన్నది ఆమె బాధగా. అభిమన్యు జవాబు చెప్పలేనట్లుండిపోయాడు. అనుబంధాలకు అతీతంగా అతడి ఆలోచనలు సాగటం లేదు. ఆమెను నొప్పించలేడు. ఆమె స్వభావం చూసి నీరాజనాలు అర్పిస్తాడు. తన తల్లిని స్వంత తోబుట్టువులా చూసింది. ఏనాడు వారు తగాదా పడగా చూడలేదు, తనను అవమానం చేయలేదు. ప్రపంచంలో కొందరి ఆత్మాభిమానం ఎంత చవకైనదో తనకు అంత అపురూపమైనది. అతడు తేలిగ్గా నవ్వేశాడు. అత్తయ్య, మావయ్య అంటే నువ్వు కూడా ఏమిటి? ఇప్పుడు ఏం జరిగిందని? నాకు సీట్ రావాలి, అప్పుడు ఆలోచించాలి అన్నాడు. నీకు సీట్ రాక మరెవరికొస్తుంది? ఇచ్చేది పద్మత్త కాదు. భలే వాడివి, వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి అన్నదామె. అతడు పెడుతుంటే అలాగే చూసింది శాంతి. శిరీష లక్కీ అనుకోబోయి పైకే అనేసింది శాంతి. ఏమిటే అప్పుడే లేచావా? ఆవులిస్తూ శిరీష బయటికొచ్చింది. సుప్రభాతం. మా బావాలవాటు నీకెలా అబ్బిందే? ఏ అలవాటు? ఆలస్యంగా లేచిన వారికి సుప్రభాతం పలకటం. ఓహో, అతడు చెప్తాడని తెలియదు. ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని కిందికొచ్చారు. సుప్రభాతం చుట్టుపట గారు. వారి ఫ్రెండ్ గారు. మీరు అబ్బలా, ఏమిట్లా, ఓ ఇలా అన్నాడు. తయారై పేపర్ చదువుతున్న అభిమన్యు. చిత్తరంజన్ మరో పేపర్ చూస్తున్నాడు. చూడు డాడీ. డాడీ, అప్పటి నుండి కళ్ళు మూసుకున్నారా? అసలు నిన్ను శిరీష అతడి దగ్గరికి వెళ్ళింది. తన్నాలి అవునా? ఆ తన్నేది ఏదో తొందరగా, కాస్త గట్టిగా తను తల్లి. ఊళ్ళో వెళ్ళి పడతాను, కిరాయి తప్పుతుంది. అసలే పాపం పెరిగినట్టు పెరుగుతున్నాయి ధరలు అన్నాడు.
శాంతి కిలకిలా నవ్వింది. అరేరే, ముత్యాలు కింద కురిశాయి, ఏరుకునేది ఎట్లా? నువ్వే మా శాంతికి చెంచాగిరి చేయొద్దు, నాలుక వెళ్లబెట్టి వెక్కరించింది శిరీష. సిరి, ఏమిటమ్మా, పలహారం చలారిపోతోందిరా? పద్మావతి పిలిచింది. అన్యాయం అత్తయ్యా, మాకు లేదా? ఉందో లేదో నీకు తెలీదా? రండర్రా, అందరూ వెళ్ళి కూర్చున్నారు. చిత్తరంజన్ గారి చిరబురలు తగ్గలేదు. ఆయన గంభీరంగా కూర్చున్నారు. మావయ్య, ప్లీజ్ నవ్వండి, మీరలా ఉంటే చూడలేను. ఏం చూసి నవ్వాలి, మీ ముఖాన కోతులాడుతున్నాయా? బాప్రే, నిజంగా మావయ్య కోపం వచ్చింది అన్నాడు. అందరూ మౌనంగా పలహారం చేశారు. చిత్తరంజన్ గారు కోపంగా బయటికి వెళ్ళిపోయారు. అత్తయ్య, రాత్రంతా నిద్రపోలేదు. మీ ఇంద్రభవనంలో దోమలకు ప్రవేశం ఎలా దొరికిందో అర్థం కాని విషయం. వాళ్లంతా ముద్దులతో ముంచెత్తాయి, నేను గదిగెడుతున్నాను అన్నాడు అభిమన్యు. మరో 5 నిమిషాలకు వెళ్ళిపోయాడు. వాలు కొత్తకుండా బద్దలైనట్టు పక్కున నవ్వాడు. పద్మావతి ముసిముసిగా నవ్వింది. మమ్మీ, డాడీకి అంత కోపం ఎందుకొచ్చింది? శిరీష అడిగింది. అబ్బి, హాస్టల్లో ఉంటానంటే కోపం వచ్చింది అన్నదామె. ఉండనీరాదు, ఆడంగి ముత్తైలా, వంట బాగుండదు, దీంట్లో కాస్త కారం తగ్గితే, ఉప్పు హెచ్చితే అంటాడు కదా, అక్కడి భోజనం తింటే రోగం కుదురుతుంది అన్నది కసిగా. రోగం కుదరటం సంగతి అటుంచి, రోగం వస్తే? గంగ భయపడింది. అదే నా బాధ, నేను రేపు బయలుదేరి వదిన దగ్గర పెడతాను, ఆమె చెప్తేనే వింటాడు అన్నది పద్మావతి సాలోచనగా. అంత పాకులాడవలసిన కర్మ ఎందుకు? మూతిప్పింది శిరీష. నీకు తెలీదు ఊరుకో, కసిరింది తల్లి. శాంతి, మార్నింగ్ షో కడదాం పదవే అన్నది. సిరి, ఆంటీ దగ్గర నేను నిట్టింగ్ నేర్చుకోవాలి. ఈ నిట్టింగ్ సిట్టింగ్ బోర్ అన్నది అదోలా మొహం పెట్టి. ఆంటీ, శిరీషకేమైంది? నవలలు చదవాలంటే బోర్, పాటలు వినాలంటే బోర్, ఆటలు ఆడాలంటే బోర్. శాంతి ఆశ్చర్యంగా అడిగింది. పద్మావతి ఏం చెప్పగలదు? టీనేజ్ ప్రాబ్లం అంటుందా? మనిషికి తనకు తాను కష్టపడి అన్నీ సంపాదించుకోవాలేమో, అన్నీ తేరగా వస్తుంటే అవి బోర్గానే ఉంటాయి. పద్మావతి కౌమార దశలో ఓ నవల చదవాలంటే యజ్ఞమే. వాళ్ళ ఊళ్ళో మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్ ఉండేవాడు, అతడి కాలు కుంటి, అతడింటికి వెళ్ళి లైబ్రరీ నుండి తెచ్చుకునేది. అది చదువుతుండగా తల్లి కంటబడితే ఓ సీన్ క్రియేట్ అయ్యేది. ఈరోజు ప్రతి వీధిలో లైబ్రరీ, అదీగాక పావలా లైబ్రరీలు బోలెడున్నాయి. ఒకరోజుకు పావలా ఇస్తే నవలిస్తారు. అలాంటి పావలాలు శిరీషకు లెక్క కాదు. ఆమె నవలన్నీ కొని చదవగల శక్తిమంతురాలు. అందుకే ఏదన్నా లక్ష్యం లేదు. శాంతి గొంతు పెద్దగా వినిపించేసరికి ఉలిక్కి పడిందామె. చెప్పవే చెప్పు, ఎలా ఉండాలి నీకు నచ్చే నవలలు? ఇలా మాత్రం కాదు అబ్బా, దేశంలో మనుషులంతా దుఃఖం కోసం పుట్టినట్టు కట్నాల సమస్య, క్యాపిటేషన్ ఫీజుల సమస్య, ఛి బోర్ పరమ బోర్ అన్నది శిరీష. శాంతి ఆశ్చర్యంగా చూసింది. నీకు బోర్గాని విషయం ఏమిటో చెప్పు అన్నది. ఇదిగో ఈ నవల చూడు, ప్రేమించి పెళ్లి చేసుకో, ఎంత బాగుందో. బావమరదలు ప్రేమించుకోవటమే 150 పేజీలు వర్ణించారు. అబ్బా, అలా తేలిపోయినట్టుంది అన్నది అరమోడ్పు కన్నులతో చూస్తూ. ఆ నవల నీకు నచ్చిందా? అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. స్కూటర్ యాక్సిడెంట్లో ప్రేమే, అతనికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళని చూసి అసలు ఆవిడ అపార్థం చేసుకోవటం, అపార్థాలు తొలగి పెళ్ళి అంటేనే. అబ్బా, అంతే కావాలి. యువతరం సమస్యలు, అధిక ధరలు, లంచాలు అంటూ ప్రాణాలు తీస్తున్నారు. బోర్ బోర్. నీకు సమస్యలు లేవని దేశంలో సమస్యలే లేవనుకుంటే ఎలా? ఒకసారి అలా బయటకు వెళ్ళి చూడు. అబ్బా ముసలమ్మ, ఆపవే తల్లి, 2 చెవులు మూసుకుంది శిరీష. ఆంటీ, నావి ముసలమ్మ కబుర్లా? మేధావుల్ని కూడా ముసలివారే అంటాం శాంతి. నీకు అవసరాలు, ఆత్మీయులు లేక అవగాహన పెరిగింది. దానికి అన్నీ కాలు కింద పెట్టకుండా జరుగుతున్నాయి. అందుకే అన్నీ బోర్గా ఉన్నాయి. కొన్నాళ్ళైతే మేము బోర్గానే ఉంటాం అన్నది పద్మావతి. మమ్మీకి మధ్య లెక్చర్లు ఎక్కువయ్యాయి. అబ్బా రావే, శిరీష శాంతిని లాక్కెళ్ళింది. ఆమె సుబేగా మోటార్ బైక్ కొన్నది, ఆమె ఎక్కువ దానిపైనే తిరుగుతుంది. మొపెడ్ మహారాణి అని ఆ వీధి కుర్రవాళ్లు ఆమెకు నామకరణం చేశారు. బాలు, ఒరే బాలు. శిరీష కేకలకు బాలు అద్దిరిపోయాడు. పిలిచారా చిన్నమ్మ? గుడ్డ తీసుకునొచ్చి ఆదరా బాదరాగా మోటార్ బైక్ తుడిచాడు. చిన్నమ్మ పెద్దమ్మ అంటూ పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను, కళ్ళెర్రా చేసింది శిరీష. సారీ మేడం. గుడ్. తన వాహనం బయటికి తీసింది శిరీష. ఇద్దరు సినిమాకి వెళ్లారు. శాంతికి సినిమా చూస్తుంటే తలనొప్పి వచ్చింది. అది పురాణమా సాంఘికమా అర్థం కాలేదు.
పాములు వాటి అవతారాలు, మాయలు మంత్రాలు, చేతబడులు బాణావతి విద్యలు. నిజంగా మనం ముందుకు పోతున్నామా వెనక్కు పోతున్నామా అర్థం కాలేదు. ఓయ్ శాంతి, సినిమా ఎలా ఉంది? తలనొప్పిగా ఉంది. ఫ్రాష్, ఇంత థ్రిల్లింగ్గా అద్భుతంగా ఉంటే తలనొప్పి అంటామే అన్నది. సరేలే, శాంతి వాదించదలుచుకోలేదు. ఆ సినిమా ఎంత బాగా నచ్చిందో శ్రీష ముఖం చూస్తేనే తెలిసింది. సినిమా చూసింటికి వచ్చారు. హాల్లో రేడియో ముందు అభిమన్యు కూర్చున్నాడు. హలో చిటపట. హలో. మూతి తిప్పుకుని పైకి వెళ్ళిపోయింది ఆమె. ఎలా ఉంది సినిమా? శాంతిని అడిగాడు. అబ్బో, తలబట్టుకుంది శాంతి. మీరేం చెప్పొద్దు, మీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి సినిమాలు జనానికి ఎలా ఎక్కుతాయండి? మచ్చుక్కు ఒక్క సంఘటన, ఒక్కటంటే ఒక్కటి. సహజమైన సంఘటన ఉందా? సిరి అంటుంది థ్రిల్లింగ్గా ఉందా పాము రావటం, పగవాళ్లను కాటువేయబోవటం. ఒకటని చెప్పినా శాంతి బుగ్గలు నొక్కుంది. ఆ కృత్రిమ వాతావరణం అలవర్చుకున్న మన వాళ్లకు అంతా బోరుగా ఉంటుంది మరి అన్నాడు. చిత్తరంజన్ గారు రావటంతో ఇద్దరూ మాటలాపేశారు. నిజామాబాద్లో రావూరు స్టేషన్ 2 మైళ్ళ దూరం ఉంటుంది, దిగి వెళ్ళాలి. ఆ ఊర్లో అభిమన్యు తండ్రి భోజరాజుకు పొలాలున్నాయి. వాటి యజమానిషి అంతా అతడి తల్లి సుశీలమ్మ చూసుకుంటుంది. ఆ ఊరు మొత్తం పైన 25 ఇళ్ళు ఉన్నాయేమో. చాకిటింటికి వెళ్లాలన్నా 4 ఉప్పు కొరాలన్నా నిజామాబాద్ రావాల్సిందే. నిజామాబాద్లో డిగ్రీ కాలేజ్ ఉంది. అభిమన్యు డిగ్రీ వరకు అక్కడే చదివాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ చదువుకు సౌలభ్యంగా ఉంటుందని స్నేహితుల గదిలో ఉండి చదివాడు. అప్పుడు చిత్తరంజన్ జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టిస్తున్నాడు. తన దగ్గర ఉంచమని చెల్లెల్ని అడగలేదు. నిజామాబాద్ నుండి కారు వెళ్లాలంటే ఇరుగ్గా ఉన్నది రోడ్డు. ఈనాటి కాంట్రాక్టర్లు నాయకుల కంటే మించిపోయిన వారు. ఈనాడు భిక్షాధికారి కాంట్రాక్టర్ అయితే మర్నాడు లక్షాధికారులు అవుతున్నారు. అందుకే వేసిన ఇళ్లు కూలిపోతుంటాయి. ఈ ఊరికి 2 సార్లు రోడ్డు పోసినా రోడ్ల మీద కారు భరతనాట్యం కథాకళి మొదలెట్టింది. చిత్తరంజన్ గారు విసుక్కున్నారు. నీ మాట విని బయలుదేరటం నాది బుద్ధి తక్కువ. కార్ టైర్లు ఎందుకు పనికొస్తాయి? అబ్బబ్బా, ఏమిటండి నస, కాస్త నెమ్మదిగా పోనివ్వండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తొందరగా చేసే పనులే ఉన్నాయి అన్నది. అతడు స్పీడ్ తగ్గించాడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చింత చెట్లు రాత్రిపూట రాక్షసుల్లా కనిపిస్తాయన్నట్లున్నాయి. పంట చేలతో గడ్డివాములతో గమ్మత్తుగా ఉంది. ఎవరింటికయ్యా? ఇంకెవరింటికి? సుశీలమ్మ గారింటికేమో, వాళ్లే జవాబిచ్చుకున్నారు. ఈ పల్లెలో ఇదో న్యూసెన్స్, ఊళ్ళో విషయాలన్నీ వాళ్లకే కావాలి. మీ క్లబ్లో మాట్లాడరా ఊరందరి విషయాలు. క్లబ్కు ఊరికి పోలికేమిటి? విసుక్కున్నాడు. కాలక్షేపానికి కబుర్లు అన్నదామె నవ్వుతూ. చిత్తరంజన్ గారికి గిల్టీగా అదో మాదిరిగా ఉంది. అతడు సుశీల ఇద్దరే సంతానం తండ్రికి. అతడి తండ్రి శివరామయ్య ఆంతర్యమేమిటో అంతుబట్టేది కాదు. ఆడపిల్లలంటే ఒక రకమైన చిన్నచూపు. పట్నం లేకుండా సుశీలను భోజరాజుకు వివాహం చేసుకుంటామనగా అంగీకరించాడు. వయస్సు తేడా అని కూడా ఆలోచించలేదు. ఆయన ఏనాడు కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. తనకున్నదంతా కొడుక్కే ఇచ్చాడు. చిత్తరంజన్ ఉద్యోగం వ్యవసాయం ఏది చేసినా గిట్టుబాటు కావని కాంట్రాక్టర్గా పని ప్రారంభించాడు. 1-2 ఏళ్లు గడిచేసరికి నమ్మకమైన వ్యక్తి కావాలనిపించింది. వెళ్లి భోజరాజును తన వాటాదారుడుగా ఉండమని ఆహ్వానించాడు. వద్దు రంజన్, ప్రజల రక్తం ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టలేను అన్నాడు. అది శివరామయ్యకు మండిపోయింది. అల్లుడని ఏనాడు రమ్మని అతడు ఆహ్వానించలేదు. ఆమెకు తండ్రి ఆడపిల్లల పట్ల చూపే నిరసన తలుచుకుంటే అసలు వాళ్ల పేరెత్తేది కాదు. మనకు కొడుకు పుట్టాడని భర్త రాస్తానన్నా వద్దన్నదని విన్నాడు చిత్తరంజన్. తండ్రి అనే మాటల వల్లే భోజరాజుకు బ్రతకడం చేతకాదని ఓ నిరసన భావం అలవర్చుకున్నాడు. తాము నాగరికులమని అహం పెంచుకున్నాడు. పట్టణవాసమే ప్రగతి మార్గమని భావించాడు. శివరామయ్యకు శ్రీష పుట్టడం పెద్ద ఆశాభంగం అయింది. కొద్ది రోజులకే ఆయన పోయారు. శ్రీష తర్వాత వరుసగా ఆడపిల్లలు పుట్టిపోయారు. ఆ బాధతో పద్మావతి బలహీనురాలవుతుందని ఆమెకు ఆపరేషన్ చేయించాడు. అతడు తన గొడవలలో ఉన్నాడు. మొదట 1-4 గదుల ఇల్లు చిక్కడపల్లిలో కొన్నాడు. 2 ఏళ్లకు అది ఇరుకుగా కనిపించింది. వెంకటరమణ కాలనీలో కొత్త మేడ అమ్మకానికొస్తే కొన్నాడు. అది కొన్నాళ్లకు మామూలు వాళ్లదైపోయింది. ఆదర్శ్ నగర్లో అధునాతనంగా ఇల్లు కట్టాడు. కర్నూలు రోడ్డుపై ద్రాక్ష తోట వేశారు. కారు కొన్నాడు. అప్పుడే భార్యాసమేతంగా బిజినెస్ టూర్పై జపాన్ వెళ్లాడు. అతడు 3 నెలలకు వచ్చేసరికి చిన్నమ్మ కొడుకు మూర్తి వచ్చి పిడుగులాంటి వార్త చెప్పాడు. భోజరాజు పోయాడు తెలుసా? మా సుశీల భర్త. అవును, ఆయనే. 1 నిమిషం స్తబ్దంగా ఉండిపోయాడు.
బతకచేత కానివాడు చనిపోయాడన్నమాట. ఇంటికి వచ్చి పద్మావతితో చెప్పాడు. అంత నిదానంగా చెప్తారేమండి, వెళ్ళి పలకరించి వద్దాం పదండి అన్నది. ఎలా వెళ్తాడు? భార్య బలవంతంపై వెళ్ళాడు. అతడి సంకోచం దూరం చేయటానికన్నట్టు సుశీలమ్మ కొడుకును తీసుకుని భర్త అస్థికలతో విజయవాడ వెళ్ళిందిట. ఒక విధంగా తేలిగ్గా నిట్టూర్చాడు. పద్మావతి ఆరాటం వేరుగా ఉంది. ఆమె ఆశలు ఆశయాలు అన్నీ కూతురి చుట్టూ అల్లుకుని కూర్చుంది. ఆమె అక్క కూతుర్ని ఫారిన్ రిటర్న్ అంటూ పెళ్లి చేసి లక్ష రత్నం వేస్తే అతడికి అమెరికాలో భార్య ఉందని తెలిసింది. ఆమె మామ కూతురికి ఎంతో వైభవంగా పెళ్లి చేశారు. మూడో నాడే ఆ అబ్బాయి మెంటలని తేలింది. తనకున్నది ఒక్కతే కూతురు. ఇలాంటిదేం జరిగినా అతను సహించలేదు. తెలిసిన వారితో సంబంధం చేయటం హాయి అని బలవంతంగా ఆడపడుచుంటికి రాకపోకలు సాగిస్తోంది. ఆమె వాదన చిత్తరంజన్ గారికి నచ్చింది. ఒక డబ్బు విషయంలో తప్పితే ఏ విషయంలోనూ వెనుకంజ వేయవలసిన పని లేదు. సుశీలమ్మ మనసులో ఏముందో ఇంతవరకు బయటపడలేదు. ఏనాడు నాకు ఇది జరగలేదు అది జరపలేదు అని పోట్లాడలేదు. అన్నా వదిలినను ఆదరంగా ఆహ్వానిస్తుంది. అభిమన్యే కొరకరాని కొయ్య, పోనీ తమని అసహించుకుంటున్నాడా అంటే అదీ లేదు. ప్రాణం పెడతాడు. మరి ఇంట్లో ఉండటానికి అభ్యంతరం ఏమిటో అర్థం కాలేదు. కారు గతుకుల రోడ్డుపై కొత్తగా నాట్యం నేర్చుకుంటున్న నాట్యగత్తెలా ఊగిసలాడింది. కుదుపుకు ఒక్కసారి వెళ్లి అతడి భుజంపై పడింది పద్మావతి. తన ఆలోచనలు ఆపి వాస్తవంలోకి వచ్చింది. రావూరి శివార్లు చేరారు. ఊరు మొదట్లోనే పేడకుప్పలు దర్శనం ఇచ్చాయి. పల్లెటూళ్లు కూడా కాఫీలకు ప్యాంట్లకు షర్ట్లకు ప్రఖ్యాతిగాంచాయి. గాని పారిశుద్ధ్యానికి కాదు, మంచిని అనుకరించడం నేర్చుకోనిదే ఏ దేశానికి విముక్తి లేదు. అబ్బా, ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఎక్కడ నుంచో మురుగు వాసన వచ్చింది గుప్పుమని. వాంతి వచ్చినట్లయింది. అయినా కారు వెళ్ళి ఆ ఊరు అనంతస్వామి ఆలయం ముందు ఆగింది. అక్కడ నుండి కొద్ది దూరం నడిస్తే సుశీలమ్మ ఇల్లు. ఆ ఇంటి వరకు కారు వెళ్ళదు. ఇద్దరు ముగ్గురు వచ్చి పలకరించారు. సుశీలమ్మ అన్న అనుకుంటూ వెళ్ళిపోయారు. సుశీలమ్మ ఇల్లు పాతకాలం నాటి భవంతి. ముందు రెండు గదులు, వరండా, డాబా, మిగతా ఇల్లంతా పెంగుటిల్లు. పరిశ్రమలు పెరిగాక పనివారు దొరకటం కష్టమైంది. ఆమె ఉన్నంతలో శుభ్రంగా ఉంచుతుంది ఇల్లును. పేడకుప్పలు చూడగానే కలిగిన అసహ్యం ఆమె వాకిలి చూడగానే ఎగిరిపోయింది. కళ్ళాపిచ్చల్లి ముగ్గులు పెట్టారు. ఇడుపులు ఎర్రమట్టితో బార్డర్లా అలికి ముగ్గెట్టారు. పద్మావతికి అదెంతో నచ్చింది. ఇంటి ముందు రోటిలో పప్పు పొట్టు పెడుతున్న పని మనిషి చటుక్కున లేచింది. అమ్మో ఓయమ్మో అన్న వచ్చిండు అంటూ కేకేసింది. ఎవరు అంటూ తలదుబ్బుకుంటూ బయటికి వచ్చింది. ఆ రోజు శుక్రవారం అని గుర్తుకొచ్చింది. నువ్వా అన్నయ్య, రండి రండి, శిరీషేది అన్నది సుశీలమ్మ వేలుముడి వేసుకుంటూ. శిరీష రాలేదు అదినా, మీ ఆరోగ్యం బాగుందా? బాగుంది. అక్కడున్న పాతకాలం నాటి కర్ర సోఫా దులిపింది. అబ్బి రాలేదా అన్నయ్య? ఆందోళనగా అడిగింది. వచ్చాడమ్మా, వాడి గురించి ఈ ఊరు రావాల్సి వచ్చింది. ఏం కాంట్రాక్టర్లో ఏం కథో, రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఊహించుకుని తలవిదిల్చాడు. మీ జాతి వారే కదా, నవ్వింది సుశీల. నీకు దెప్పటానికి అవకాశం దొరికింది. అవును, పల్లెటూరి వారు ఇంత తెలివి మీరిపోతున్నారే సుసి. బాగుందన్నయ్య, తెలివితేటలు ఒక్క పట్నం వాసవారివి కావుగా. వెళ్ళి మంచుళ్ళు తెచ్చిచ్చింది. మేమెక్కడో పనిచేస్తాం, మాది అన్న శ్రద్ధ ఉండదు. మీ ఊరి వారు కదా అన్నాడు. ఆశ మనిషిని ఆవహించినప్పుడు తన పరాభేదం తెలియదు అన్నది. ఆ మాట సూటిగా తనకే గుచ్చుకున్నట్లు బాధపడ్డాడు. వదిన, 10 గంటలు దాటింది, భోజనం చేద్దామా అన్నది. ఉదయం ఫలహారం చేసి బయలుదేరా, ఆలస్యమైనా పర్వాలేదు అన్నది పద్మావతి. వేడిగా అన్నం వండి తెచ్చాలి. రంగి, ఆ నానబెట్టిన పప్పు 1 వాయి రుబ్బెయ్ అన్నది. ఇప్పుడు పప్పు రుబ్బి గారెలు వండి వార్చకు రా సుసి, నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు. మాట్లాడుతూ వంట చేయటం అలవాటే కదా అన్నది. పొద్దుటే చెట్టు నుండి కోసిన లేత వంకాయలు కత్తిపీట తెచ్చుకుని. నేను తరుగుతాను దినా అన్నది పద్మావతి. ఈ 4 కాయలకు నీవు నేను పోటీ ఏమిటి? నవ్వింది సుశీల. సుసి, అభిమన్యు రీసెర్చ్ చేసి ఉద్యోగం చేయకపోతే గడవదా? అన్నయ్య, గడవక వాణ్ణి ఉద్యోగం చేయమనలేదు. మనిషికి మనసు ఉండటం మహాశాపం అనుకుంటాను. వాడు ఈ ఊళ్ళో అన్యాయాలు అక్రమాలు సహించలేకపోతున్నాడు. ఒకనాడు మురికి గుండెలు బాగు చేస్తానంటాడు, మరొకనాడు హరిజన వాడల బాగంటాడు. అలా అనటం తప్పు కాదు, నిట్టూర్చింది. అది నీకిష్టం లేదు, ఇంకేదో అనబోయాడు.
ఇష్టం లేక కాదు, మంచి పనులు చేయటం ఇష్టమే. కానీ అన్నయ్య, ఈ కలియుగంలో పదాలకు అర్థాలు మారతాయి. అసత్యం మాట్లాడేవాడు హరిశ్చంద్రుడు, అన్యాయాలు చేసేవాడు ధర్మరాజు. ఈ పల్లెలో మూర్ఖులు అభిమానిస్తే ప్రాణమిస్తారు, అభిప్రాయ భేదాలు వస్తే ప్రాణం తీస్తారు. అదే నా భయం. ఈ పల్లెటూరి రాజకీయాలు పద్మవ్యూహం లాంటివి. ఆమెకు భర్త గుర్తుకు వచ్చి ఒక్కసారి కళ్ళమ్మట నీరు రీంది. అనవసరంగా బాధపడుతున్నావు అదినా. నిండా మునిగిన వారికి గట్టు నుండి పిలిచేవారి పిలుపు మీ ఓదార్పులాగానే ఉంటుంది. అందుకే ఈ పద్మవ్యూహంలో నా కొడుకు జొరపట్టం నాకు ఇష్టం లేదు. నాది స్వార్థమే, ఒక్కడు నా ఆశలకు ఆలంబన. బ్రతకటానికి భవిష్యత్తుని చెప్పేవాడు, వాడిని వదులుకోలేక చదువుకోమన్నాను అన్నది పవిటతో కళ్ళొత్తుకుంటూ. అబ్బా సుసి, ఇప్పుడేమైందని? ఏమో అన్నయ్యా, ఆయన గుర్తుకు వస్తే బాధగా ఉంటుంది. మరి వాడి ఊళ్ళో లేకపోతే చాలు కదా. అర్థం కానట్లు చూసింది సుశీల. వాడు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంది సుసి? మన ఇద్దరి మధ్య ఇద్దరు పిల్లలు, ఆ పైన చెప్పలేకపోయాడు. వదిన, ఆ ఇద్దరిని మన దగ్గరే ఉంచుకుందామని నా కోరిక. మామగారి ఆంతర్యం ఏమిటో, మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశాడో నాకు తెలియదు. నేను అర్థిస్తున్నాను. మీ ఉద్దేశం అర్థం కాలేదు వదిన. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అందరం కలిసి ఉందా? వాడికి ఆ మాట చెవికెక్కదు. అర్థం లేని ఆవేశంలో ఆశయాలు వల్లిస్తున్నాడు అన్నాడు. ఇద్దరూ ఆమె సమాధానానికి ఎదురు చూడసాగారు. సుశీల నవ్వింది. ఆ నవ్వు ఎందుకో ఆ భార్యాభర్తల హృదయపు లోతులను స్పృశించొచ్చింది. ఇల్లరికమ్మా, నీకు నాకు మధ్య కూడా అలాంటి మాటలకు అవకాశం ఉందా సుసి? ఆ ప్రశ్న నీ హృదయాన్ని అడగన్నయ్యా. చిత్తరంజన్ ఆవేశంగా లేచాడు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా పాత విషయాలను పట్టుకు సాధిస్తారు? చిరాగ్గా లేచి ప్రచారాలు మొదలెట్టాడు. సాధించటమా? ఆమె విషాదంగా నవ్వి లేచి వంటింట్లోకి వెళ్ళింది. వెనుకే పద్మావతి వెళ్ళింది. చూడదిన, తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి, వాటిని సాగదీయవద్దని నా మనవి. ఆడపడిచి ఎగిరి గంతు వేయకపోయినా సంతోషిస్తుందనుకుంటే ఆమె నిర్లిప్తత పద్మావతి అహాన్ని దెబ్బతీసింది. వదిన, అభిమన్యు లాంటి అల్లుడు దొరకడని కాదు, శిరీషకు ఏదో వంకనీ కాదు. నా బాధల్లా మీకు జరిగిన అన్యాయం సవరించాలని. అది కాలేదు, అది కాదనుకున్నది ఇద్దరు. ఈ ఆస్తి పైవారికి పోవటం నాకిష్టం లేదు. పద్మావతి వదిన, నువ్వెంత అమాయకురాలివి. ఈ కాలంలో నీ ఇష్టం నా ఇష్టం ఏం సాగుతాయి? అసలు వారికి ఇష్టం ఉండాలి గాని. అది నిజమే, కానీ మంచి చెడులు వారికి చెప్పాలి కదా. నిజమే, వాడి చదువు అయ్యే వరకు నేను ఏం ఆలోచించదలుచుకోలేదు. అప్పటికిద్దరూ పెద్దవారై మంచి చెడు నిర్ణయించుకునే స్థితికి ఎదుగుతారు అన్నది. ఆమె అంత ఖచ్చితంగా అనేసరికి పద్మావతి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఛీ, తనకేం తక్కువని ఈ దేవరింపు అనుకుని వెనుదిరిగింది. ఆమె భుజం పట్టి ఆపింది సుశీలమ్మ. వదినా, నీకింత ఆస్తి ఉన్నా, మా అన్నయ్య అండగా ఉన్నా, ఏనాడు గర్వంతో నన్ను చిన్నచూపు చూడలేదు. మంచి స్నేహితుల్లా ఉన్నా, అలాగే ఉందామని నా కోరిక. పద్మావతికి ఆమె జవాబు కొరడా దెబ్బే అయింది. గిరుక్కున తిరిగొచ్చింది. చిత్తరంజన్ భార్య వంకకు తిరిగి ఏమిటన్నట్లు చూశాడు. పదండి, బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలు కావాలి అన్నది అక్కసుగా. వదిన, ఏమిటి మీ ఆగ్రహం? భోజనం చేసి వెళ్ళండి. సుశీలమ్మ వచ్చి చేయి పట్టుకుంది. నీ మర్యాదతో కడుపు నిండింది. నాకు తోబుట్టువు లాంటి దానవు, అలిగి వెళ్ళవద్దు, బతిమాలింది. మా అలక ఎవరికి లెక్క? మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. వాడి మనస్తత్వం ఎరిగినదాన్ని కాబట్టి వాస్తవం చెప్పాలి. వాణ్ణి చేసుకున్న అమ్మాయి నిప్పుల మీద నడవాలి అన్నది నీరసంగా నవ్వుతూ. చాలే, పిలిచి పిల్లనిస్తామంటే కులం లేదురా కోటి అన్నట్టం ఇలాంటి వాడే. మీరు ఎన్నన్నా భరిస్తానన్నయ్యా. ఆనాడు ఆయనను, ఆయన ఆశయాలను అవహేళన చేశారు, భరించలేదా? సలహా ఇచ్చే హక్కే మీకున్నది, తిట్టే అధికారం లేదు అన్నది కాస్త తీక్షణంగా. దాంతో చిత్తరంజన్ ముఖం మార్చుకున్నాడు. మీకేమాత్రం అభిమానం ఉన్నా వచ్చి భోజనం చేయండి, లేకపోతే శపించిపోతున్నారనుకుంటాను అన్నదామె. వాళ్ళు చెలించలేదు. వారి కారు వెళ్ళిపోయింది. అయ్యో అమ్మ, కూర మాడిపోయింది, రంగమ్మ కేక వినిపించింది. నా ఆశలు ఆశయాలే మార్చివేశారు, వీళ్ళు పుట్టింటి వారు కాదు అనుకున్నది కళ్ళు నీటితో నిండగా. ఆ ఊళ్ళో ఉన్నది కొద్దిమందే అయినా అక్కడ ఉన్నన్ని రాజకీయాలు ఎక్కడా లేవు. ఒకడు పైకి వస్తే చూడలేరు, తమ కంటే బాగుపడేవారంటే గిట్టదు, కూర్చున్న దగ్గర లేనిపోని మాటలంటుంటారు. భోజనాథు చనిపోయాక ఎవ్వరూ పంచాయతీ బోర్డుకు కానీ పంచాయతీకి కానీ ఉండాలని కోరుకోలేదు. పెద్దిరెడ్డి గారు పంచాయతీ సభ్యుడు, అతడు తాగుబోతు.
నా పిల్లల భవిష్యత్తు ఏమిటన్న తపన లేదు. వారిని పైకి తేవాలన్న తపన లేదు. వారిని ఎవరో ఒకరు బాగు చేస్తారనుకుంటారు. అలా వెళ్లేవారితో గిల్లి కజ్జాలు తీస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు. ఏరా, మా ఇంటి ముందు నుండి వెడుతూ మా పిల్లల వంక చూశావుట? ఒళ్ళు తీవ్రంగా ఉందా? పోలీసులకు చెప్పమంటావేమిటి అంటాడు. అలాంటి ప్రయోగాలు అర్భకుల మీదే చేస్తాడు. నేనేమన్నాను? పోలీసులతో గొడవెందుకని జేబులోని 10 రూపాయలు చేతుల్లో పెట్టిపోతారు. విజయగర్భంగా నవ్వుకుంటాడు పెద్దిరెడ్డి. ఒక స్త్రీ ఒంటరిగా పడుతుంటే తప్పుపడతారు. ఎవరికైనా పంట పండితే నేరం. నాకు 5 కొడుకులుంటే ఎకరానికి 10 బస్తాలు పండితే మీకు 20 బస్తాలు పండుతాయా? ఇందులో ఏదో తిరకాసుంది అంటాడు. నీ కొడుకులు అడ్డగాడిదలనుకుంటారు జనం. అతడితో ఇంతవరకు తలపడని వ్యక్తి సుశీలమ్మ. ఆమెను బయటికి లాగి యాగి చేయాలని చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ అది లాభం లేకపోయింది. వాడిని చదివిస్తుంది. చదివి ఏం చేయాలట? ఊళ్ళో మనందరికంటే పొలం ఎక్కువ ఉంది కదా, దున్నుకుంటే. అన్నిటికీ నవ్వి ఊరుకుందామె. తెలిసింది తెలిసింది, కట్నాల మోసలో చదివిస్తుందేమో అంటే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు. సుశీల చెవిటిదయ్యింది, మూగతనం నటించింది. అమ్మా, ఈ ఊరు బాగుపడాలంటే విద్యావంతులు ముందుకు రావాలి, ఆవేశంగా వచ్చాడు అభిమన్యు. ఏమైందిరా? ఆ రెడ్డి మామ కొడుకులు లేరు, ఎంత వెధవలో చూడు. ఆవేశం ఎందుకు? జరిగిందేమిటో చెప్పు. ఆడంగి వెధవలు. అడుక్కు తింటే పోలేదు, గోపి పెడుతుంటే పిలిచారట. జీవితం బోర్గా ఉందిరా, పేకాట పందెం కాద్దాం అన్నారట. ఆ గోపి నాకు పేకాట రాదు అన్నట్ట. వాడికి తలెత్తుకు తిరగటమే రాదు. ఆ మాటే వాడంటే నీకేమొచ్చు ఏమొచ్చు అంటూ వాడిని నిలదీశారు. రాత్రనక పగలనక చాకరీ చేస్తాను అంటే, రాత్రి అంటే భయం లేదా? అప్పలమ్మ తలుపు తట్టు అన్నారట. వీడికింతేనా అనిపించి వెళ్ళి రాత్రి అప్పలమ్మ తలుపు తట్టాడు. ఆగాడు అభిమన్యు. ఏమైంది? అప్పలమ్మ మొగుడు అసలే రౌడీ. రౌడీ అయినా అతడే నయం. నువ్వా గోపి అని వదిలేశాడు. కానీ పెద్దరెడ్డి అతడి కొడుకులు కలిపి పంచాయతీ పెట్టారు. తల్లిలాంటి ఆడదాని తలుపు తట్టాడు కాబట్టి రేడియో వాచి తీసుకుంటామని తీసుకున్నారు. ఇదెక్కడ అన్యాయం రా? అదే నేను అడిగి గొడవ చేసి ప్రాథమిక హక్కులను గుర్తు చేసి వాడి వస్తువులు వాడికి ఇప్పించాను అన్నాడు. ఆ తర్వాత 4 రోజులు అభిమన్యులు చంపుతాం కొడతామంటూ తిరిగారు. ప్రతి నిమిషం తను ఒక్కగానొక్క కొడుకును ఎలా రక్షించుకోవాలో తెలియలేదు. ఆమెకు ఈ పల్లెలో ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. తను ఆపలేదు. ప్రతి నిమిషం కొడుకు ఏమవుతుందోనని హడలిపోతూ తను బతకలేదు. అందుకే కొడుకును చదువులకు పంపించింది. సిటీలో ఈ రాజకీయాలున్నా ఒకరి జోలికి ఒకరు రారన్న నమ్మకం ఆమెకున్నది. కానీ అక్కడ అన్న ఉన్నాడని, అతను పిల్లనిస్తానని వస్తాడని, అతడి ఇంట్లో ఉంచమంటాడని అదో సమస్య అవుతుందని ఏనాడూ ఊహించలేదు. ఎక్కడైనా పెళ్లి కొడుకు దొరకరని కాదు, వారి ఆరాటం వారికి ఉంది. ఈ కొత్త సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. అలాగే కూర్చుండిపోయింది. పప్పురు బేనమ్మ, నువ్వు తీసుకెళ్లి పిల్లలకు గారెలు వేసిపెట్టు అన్నది. గారెలు వేయటానికి నూనెక్కడిది? అమ్మ తమాషాలు చేస్తుంది అనుకుంది. రొట్టెయినా వేసి పెట్టవచ్చని పిండి తీసుకున్నది రంగి. మిగిలిన కథ తర్వాతి భాగంలో.